ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పేతపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంట్రా వెంకటవీర్య శంకుస్థాపన చేశారు. బైక్ ర్యాలీ, కోలాటం, బతుకమ్మలతో ఎమ్మెల్యే సంట్రా వెంకటవీర్యకు ప్రజలు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఒక పథకం కూడా అమలు చేయలేదని సంట్రా వెంకటవీర్య అన్నారు. పేదలు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన నాయకులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. ప్రతిపక్షాలు మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని పరిపాలించింది సుదీర్ఘ కాలం. దేశంలో కూడా అంతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం వహించింది. కానీ 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? కేవలం 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ప్రజల కోసం ఏం చేసిండో దయచేసి మీరు ఆలోచించాలి. భారతదేశంలో ప్రజల సంక్షేమం దృష్టి ఆలోచించిన ఇద్దరే గొప్ప వ్యక్తులు. ఒకరు ఎన్టీ రామారావు గారు, రెండోది కేసీఆర్ గారు. ఇలా ఎన్టీఆర్ గారు వారు 2 రూపాయలకే కేజీ బియ్యం పెట్టి, జనతా వస్త్రాలు పెట్టి ఏ విధంగానైతే ప్రజల ముందుకు వచ్చారో, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాజశేఖర రెడ్డి గారు తనదైన ముద్ర వేసుకోవడం జరిగిందో, వీళ్ళిద్దరిని కూడా మించి ఇవాళ కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల యొక్క పథకాల మీద చెరగని ముద్ర వేసిన గొప్ప ప్రజానాయకుడు కేసీఆర్ గారు. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. తరతరాలుగా వెనకబాటుతనంతో ఉండి లెక్కలనే కష్టంగా భావించిన దళిత జాతి ఉద్ధరణ కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేయబోతున్న ఒక గొప్ప ప్రభుత్వం. గ్రామ సభ పెట్టాం, చాలా మంది ఎన్నికల కోసం ఈ స్కీమ్ అని చెప్పి అనుకుంటున్నారు. పథకం ప్రకటించక ముందు 1000 మందికి ఇస్తే అందరికి ఇవ్వాలన్నారు. మరి కాన్సెన్స్ మొత్తం అంటే అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు గ్రామ సభలు పెడుతుంటే